బడుగు బలిన వర్గాల వెనుకబడిన తరగతులు, అలాగే మైనారిటీలందరూ కూడా చేయితనిచ్చి వాళ్ళని అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఇక్కడ తెలంగాణ జిల్లా, ఇది తెలంగాణ రాష్ట్రానికి వస్తే అప్పుడు మడుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఎన్నో సంస్కరణలు, ఇక్కడ పోలీస్ పటేల్ పట్టవారి ఈ యొక్క వ్యవస్థను నిర్మూలించడం, మాండలిక వ్యవస్థను తీసుకురావడం, అలాగే 610 జియో, దాని ద్వారా ఇక్కడ స్థానికులకి ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఇవ్వని కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి చిత్రాన్ని చేసినందుకు నిజంగా అద్భుతం, ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం మాటల్లో. అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలరు, నేను కూడా ఇదే మొదటిసారి చూడటం ట్రైలర్ని, అందుకే నా ప్రేక్షక దేవుళ్ళ మధ్యలో కూర్చుని ఈ యొక్క ట్రైలర్ని చేద్దాం చూద్దాం అని మరి నాన్నగారు ఆనాడు నిర్వచనం ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చారు, అలాగే ప్రజల దేవుడు, సమాజం దేవాలయం, నేను అందులో అర్చకుండాని. మరి ఆ మహానుభావులు NTR అంటే అందరూ అనుకున్నట్టు కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు, టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకెప్పుడు మనకిప్పుడు ఆరాధ్యుడు అయినాడు నందమూరి తారక రామారావు గారు. పరివర్తిని సంసారే మృత కోమన జాయితే సజాతం ఏన జాతేన యాతి వంశ సమున్నతినంటారు. అంటే పుట్టినవాడు కేవలం పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ ఎవరైతే తన పుట్టిన కుటుంబానికి, ఎవరైతే తన పుట్టిన గడ్డకి, ఎవరైతే అంటే ఊరికి, అలాగే ఎవరైతే తన పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు తీసుకొస్తారే వాళ్ళే, వాళ్ళ జన్మే సార్థకత్వం చెందుతుంది.